కోసంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్. నిజంగా అంత బాగా పాడారు. దానిలో పాడాను, దానిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను బాలు సార్ చేతుల మీదగా. సో బాలు గారి పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది శశాంక్? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఇంత స్వీట్ గా ఉండటానికి వాయిస్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యు టేక్? ఇప్పటి వరకు 4 సాంగ్ కంపోజ్ చేశాను. ఒకటి బటర్ఫ్లై మీద ఒకటి చేశాను. అండ్ ఇది బటర్ఫ్లై వేవేలా వన్నెలా వేల కావ్యాలే దారిలా మనసులే చేరని బాధలే తీర్చని బదులు లేని ప్రశ్నలేవని. స్కూల్లో మాకు తెలుగు టీచర్ ఒక సార్ ఉండేవాళ్ళు. వన్ డైరెక్షన్ అని ఒక బ్యాండ్ ఉంది. ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్లూట్ ఇంత బాగా వాయిస్తుంది కదా, నీ ఫ్లూట్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సిచ్యువేషన్? రీసెంట్ గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఎక్కువగా ఊపు ఉన్న సాంగ్స్ నిలువత్తము. నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా నా సంగతి కనిపెడుతున్నా వింతగా. ఈ సాంగ్ పాడినప్పుడు వాట్ వాస్ హిస్ రియాక్షన్? ఏముంటే ఐ లవ్ యూ సో మచ్ అక్క. హలో, నేను రేఖా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీఆర్ హ్యావింగ్ విత్ అస్ లిటిల్ చాంప్ శశాంక్. హలో శశాంక్. హాయ్ అక్క. హలో, హౌ యూ? ఐమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఆఫ్టర్ బోల్ బేబీ బోల్ అండ్ సరిగమప, ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు? ఇప్పటికైతే ఛాంపియన్షిప్ తర్వాత ఏం లేదు. ఫస్ట్ బోల్ బేబీ బోల్ 3 సీజన్స్ పాడాను, ఆ తర్వాత లిటిల్ ఛాంప్స్లో పాడాను సరిగమప, తర్వాత ఈ మధ్యనే ఛాంపియన్షిప్లో పాడాను. అండ్ ప్లస్ మధ్యలో పలికేద భాగవతమని పార్థసారథి నేమాని సార్ కండక్ట్ చేశారు భక్తి టీవీలో, దానిలో పాడాను. దానిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను బాలు సార్ చేతుల మీదగా. నువ్వు అన్నింటిలో ఇప్పుడు బోల్ బేబీ బోల్లో రన్నర్ అప్ కదా. అవును. అండ్ మొన్న వచ్చిన సరిగమప లేటెస్ట్ సిరీస్లో విన్నర్స్ కదా, దాంట్లో పాడుదాం భాగవతమా పలికేద భాగవతం. పలికేద భాగవతంలో యూఆర్ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సూపర్. నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా. సో బాలుగారి పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది శశాంక్? బ్రెత్లెస్ సాంగ్ ఉంది చూడండి, మాటేరా నచ్చింది. నా ఫేవరెట్ కూడా, అది ఒకసారి పాడవా? ఓకే.
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా, వెన్నెలల్లి పూలు విరిసి తేనెలు చిలికేను, చింత చేరి ఆద మరిచి ప్రేమలు కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను, కన్నె పిల్ల కళలే నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. థ్యాంక్ యూ. మై ఫేవరెట్. సో శశాంక్, నువ్వు ఇంత స్వీట్గా ఉండటానికి వాయిస్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యు టేక్? ఐస్ క్రీమ్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు, చల్లగా ఉన్నది ఏది చేయకూడదు, అండ్ మార్నింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అట్లీస్ట్ ఒక 1 hour, సో దట్ వాయిస్ వార్మప్ అవుతుంది అండ్ ఓపెన్ అవుతుంది, అండ్ ఎక్కువ ఆరవకుండా ఎక్కువ మాట్లాడకుండా వాయిస్ని సేవ్ చేసుకుంటూ ఉండడం అంతే. కాదు, వెన్ యు ఆర్ వెరీ మచ్ ఎమోషనల్, అక్క మీద కోపం వచ్చింది లేకపోతే రిమోట్ తీసుకుందాక అలాంటప్పుడు అప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటారా? అంతే, అంటే ఒక పాయింట్లో అవ్వదు, బట్ పెద్ద కష్టం వచ్చింది అంటే అలా అలవాటు చేసుకుని కోపం కూడా రాదు ఇంకా. సో నువ్వు వోకల్స్తో పాటు కంపోజిషన్ కూడా చేస్తావు కదా? అవును. సో ఫ్లూట్ అండ్ కీబోర్డ్. ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేశావు ఇప్పటివరకు? 4 సాంగ్ కంపోజ్ చేశాను. ఒకటి కోవిడ్ మీద చేశాను, కృష్ణుడి మీద ఒకటి చేశాను, బటర్ఫ్లై మీద ఒకటి చేశాను, అండ్ బటర్ఫ్లై అది కాదు, అండ్ మూన్ మీద ఒకటి కొత్తగా వస్తుంది, అది ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఏదో ఒకటి మాకు ఒకసారి వినిపించు. బటర్ఫ్లై మీద సాంగ్ పాడతాం. వేవేల వన్నెలా వేల కావ్యాలే దారిలా, మనసులే చేరని బాధలే తీర్చని బదులు లేని ప్రశ్నలేవని, మారే కాలాలిలా కొత్త తీరం చేరేంతలా, బాటలే వేయని గమనమే చూపని నిన్ను నువ్వే నమ్ముకోవని, ఒక్కసారిగా గొంగళి తీరుమారి ఎగిరిపోలేదని, అందమే లేదని నమ్మడం వలదని తెలుసుకోవాలని, ఓ వరమిలా నీ వెలుగులా నాదాకే చేరెనా, నీ రంగులా ఆమిలమిలా నా కళ్ళే చూసెనా, చాలా కాలమైందిలా నాకు నేనే నచ్చడం ఇలా, మారినానే నిన్ను చూసిలా ఆ సీతాకోక చిలుకలాగా. సూపర్, భలే బాగుంది. ఎవరు రాశారు దీన్ని? నేనే రాసుకో. నువ్వే రాసుకో, నువ్వే కంపోజిషన్, నువ్వే ఎవ్రీథింగ్, వోకల్స్ నీవే. నైస్ నైస్ నైస్. ఇలా నీకు రాయటంలో ఎలా, ఐ మీన్ పదాల మీద గ్రిప్ ఎలా వచ్చిందంటే, స్కూల్లో మాకు తెలుగు టీచర్ ఒక సార్ ఉండేవాళ్ళు, ఎప్పుడు అంటే నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సబ్జెక్ట్ బట్ ఎక్కువ ఎలా ఉండాలి అండ్ పాతకాలం గురించి రామాయణం గురించి అలా చెప్తూ ఉండేవాళ్ళు, అండ్ ఇలా పద్యాలు కూడా పాడుతూ ఉన్నాం కాబట్టి స్కూల్లో ఆబ్వియస్లీ పద్యాల గురించి ఉంటుంది, సో అలా మనం కూడా కొత్తవి రాద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను రాయడం. నీకు ఏదైనా టీమ్ ఉందా, ఒక 3-4 మెంబర్స్? లేదు, సోలో. అంటే మా ఫ్రెండ్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి, మ్యూజిక్ క్లాస్లో ఫ్రెండ్స్ కానివ్వండి, బట్
మేజర్ పార్ట్ నాదే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఆల్బమ్ సాంగ్స్ అట్లాగా ఎక్కువ పాపులారిటీ వస్తుంది కదా, సో అలాంటి ఆల్బమ్ ప్రైవేట్ సాంగ్స్ అట్లాగా నువ్వేమన్నా కంపోజ్ చేసావా? ప్రైవేట్గా ఇంకా చేయలేదు, ఇవి నార్మల్గా చేసుకుంటున్నాను. ఓకే, ఏదైనా ప్లాన్ ఉందా ఇంకొక సాంగ్ అయిపోయాక అప్పుడు? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నీ సాంగ్ వస్తుంది కదా, అబౌట్ రిలీజ్ కదా, సో ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేద్దామని? స్పాటిఫై, యూట్యూబ్, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే వాటిలో కూడా చేద్దాం. ఓకే, సో నీకు ఆల్రెడీ ఛానల్ ఉంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? అది ఒక 150-200 అంటే యూట్యూబ్ కాకుండా ఇన్స్టాల్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే ఓకే, ఈ రీల్ కంటెంట్ అట్లాంటివి చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటా. ఎంత రీచ్ వస్తూ ఉంటది? ఒక్కొక్క దానికి మినిమం 20,000 వ్యూస్ వస్తాయి అండ్ మంచి రెస్పాన్స్ ఉంటుంది, బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ మై ఫాలోవర్స్ బట్ బయట వాళ్ళు విన్నప్పుడు కూడా అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సూపర్. అక్క మేజర్ పార్ట్ కదా నీ లైఫ్ లో, తను నీకు ఇచ్చే మేజర్ సజెషన్ అంటే దేని గురించి ఉంటుంది? ఏదైనా కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆబ్స్టాకిల్ వచ్చినా కూడా ఎందుకు వచ్చింది, అది ఏం చేస్తే పోతుంది, అండ్ ఇలాంటివి వస్తే ఎలా కవర్ చేసుకోవడం, ఎలా ముందుకెళ్ళడం, అంతే. వచ్చినా కూడా తట్టుకునే పవర్ ఎలా పెంచుకోవాలి అది ఇస్తూ ఉంటుంది. తను క్లాసికల్ డాన్సర్ కదా, తన షోస్ చేస్తూ ఉంటదా? ఐ మీన్ ఆడియో లాంచెస్ లో, టీవీ షోస్ కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూట్ త్రూ ఆడియో లాంచెస్ లో చేస్తూ ఉంటాను. ఓకే, కూల్. నువ్వు ఇప్పటి వరకు అంటే చేసిన ప్రోగ్రామ్స్ కానీ నువ్వు పాడే పాటలు కానీ అన్ని తెలుగు బేస్డ్ కదా? అవును. సో అపార్ట్ ఫ్రమ్ తెలుగు నీకు ఏ లాంగ్వేజ్ పాటలు అంటే ఎక్కువ ఇష్టం? హిందీ. ఓకే, ఒక నీ ఫేవరెట్ సాంగ్ హిందీ సాంగ్ ఒకటి పాడవా. కభీ ముజ్మే కహీ బాకీ తోడీ సీ హై జిందగీ జగీ ధడకన్ నహీ జానా జిందా హూ మే తో అభీ కుచ్ ఏసీ లగన్ ఇస్ లమ్హే మే యే లమ్హా కహా థా మేరా అబ్ హై సామనే ఇసె ఛూ లూ జరా మర జాఊ యా జీ లూ సరా ఖుషియాం చూము లూ యా రో లూ జరా మర జాఊ యా జీ లూ సరా హో అభీ ముజ్మే కహీ బాకీ తోడీ సీ హై జిందగీ హో ధూప్ మే జల్తే హువే తన కో ఛాయా పేడ్ కీ మిల్ గయీ రూఠ బచ్చే కీ హసీ జైసే ఫుసలాని సే ఫిర్ ఖిల్ గయి కుచ్ ఐసా హీ అబ్ మహసూస్ దిల్ కో హో రహా హై బర్సో కే పురానే జఖమ్ పే మర్హమ్ లగా సా హై కుచ్ ఐసా రహన్ ఇస్ లమ్హే మే యే లమ్హా కహా థా మేరా అబ్ హై సామనే ఇసె ఛూ లూ జరా మర జాఊ యా జీ లూ సరా ఖుషియాం చూము లూ యా రో లూ సరా మర జాఊ యా జీ లూ సరా. థ్యాంక్ యూ. వెస్ట్రన్ కూడా వింటూ ఉంటావా శశాంక్? వెస్ట్రన్లో నీకు బాగా నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? వన్ డైరెక్షన్ అని ఒక బ్యాండ్ ఉంది, వాళ్ళలో హ్యారీ స్టైల్స్ అని అండ్ ఆబ్వియస్లీ మైకేల్ జాక్సన్. ఓకే ఓకే. నీ వెస్ట్రన్లో, వెస్ట్రన్ మ్యూజిక్లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? Until I Found You అని లాస్ట్ ఇయర్ బాగా హిట్ వచ్చింది. ఒకసారి పాడవా. జార్జియా
wrap me up in all you, I want you. In my arms, so let me hold you. I'll never let you go again like I did or used to say. I'll never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. I was lost within the darkness, but then I found her. I found you. I've never fallen in love again until I found her. I said I will never fall unless it's you I've fallen to. I was lost within the darkness, but then I found her. I found you. ఇప్పుడు ఒక బాలీవుడ్ సాంగ్ ఫ్లూట్ పైన. ఓకే. శశాంక్, ఇప్పుడు బేసిక్గా ఒక సింగర్కి వోకలిస్ట్కి క్లియర్గా త్రోట్ ఉంచుకోవటం, నువ్వు ఇందాక ఏదైతే చెప్పావు ఐస్ క్రీమ్ తినకూడదు, చల్లటం తాకూడదు, అట్లాగా ఫ్లూట్ వాయించే వాళ్ళకి వాళ్ళు ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? అంటే ప్రికాషన్స్ అని కాదు, కానీ ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ కెపాసిటీ పెరిగి ఎక్కువసేపు నోట్ని సస్టైన్ చేయగలుగుతాం. అంతే, అంతకు మించి అంటే వాట్ ఎవర్ ఐ లెర్న్ టిల్ దిస్ పాయింట్ నాకు అది అనిపించింది. ఓకే, సూపర్. అయితే కాలేజ్లో బేసిక్గా డాన్సర్స్ అన్నా లేకపోతే సింగర్స్ అన్నా ఒక క్రేజ్ బాగుంటుంది కదా, నువ్వు అబ్వియస్, నువ్వు అసలే ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నావు, సో నీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మీ కాలేజ్? అంటే మాకు ఫ్రెషర్స్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్, సో లాస్ట్ ఇయర్ అయినప్పుడు మా క్లాస్మేట్స్తో పాటు నేను పాడడం, వాళ్ళు నాతో పాటు డాన్స్, ఐ మీన్ నేను పాడుతుంటే వాళ్ళ వెనకాల డాన్స్ చేయడం. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టూడెంట్స్ అనే కాకుండా మా లెక్చరర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా. అది స్కూల్ నుంచి అవుతూ ఉంది. అండ్ మా ఫ్రెండ్స్కి బోర్ కొట్టినప్పుడు నా పాట వినాలన్నప్పుడు లంచ్ బ్రేక్లో పాడించుకోవడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అసలే నువ్వు 90% స్టూడెంట్. సూపర్ సూపర్. అయితే నువ్వు ఫ్లూట్ ఇంత బాగా వాయిస్తున్నావు కదా, నీ ఫ్లూట్కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సిచ్యువేషన్ ఒకటి చెప్పు. రీసెంట్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అంద ఇదేంటి అందమా అందమా, అప్పుడు మంచిగా అందరు షేర్ చేయడం, రీల్ బాగా ప్లే చేస్తున్నావు అండ్ మా గురుగారు కూడా మంచిగా చేస్తున్నావు, ఇలానే ప్రాక్టీస్ చేయి అని కూడా చెప్పారు. ప్లస్ ఆల్సో నేను సరిగమంపాలో నవీన్ కుమార్ సార్, ఏఆర్ రెహమాన్ సార్ ఫ్లూటిస్ట్, ఆయన ముందు ఫ్లూట్ ప్లే చేశాను చిన్ని చిన్ని ఆశ. అయితే మీ ఫ్రెండ్స్ బేసికల్లీ ఎలాంటి సాంగ్స్ ఇష్టపడతారు? ఎక్కువగా ఊపున్న సాంగ్స్ అలాంటివి అండ్ ఆబ్వియస్లీ మెలోడీస్ కూడా పాడించుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు నువ్వు బేసిక్గా మెలోడీసే పాడావు కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి,
బాగా మాస్ సాంగ్స్ లాంటి ఒకటి పాడు. ఓకే, ఫాస్ట్ బీట్ సాంగ్ పాడతాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కలల మిదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, తీపి కన్నా ఇంకా తీయనైనా తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయినైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే, నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే, నాతోనే నేనుంటా నీతోడై లేకుంటే ఏదేదో అయిపోదా నీ జత లేకుంటే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. మొన్నే సిద్ధార్థ్ వచ్చినట్టున్నారు కదా ఈ షోకి, సో మీరు విన్నర్స్ కాబట్టి మీ టీం నుంచి సిద్ధార్థ్కి ఏం డెడికేట్ చేశారు మీరు అక్కడ స్టేజ్ పైన? మా టీం నుంచి అంటే పర్ఫార్మెన్స్ చేసామని. ఏ ఏ పాట పాడారు అప్పుడు సిద్ధార్థ్ వచ్చినప్పుడు? ఒక్కసారి, తను వచ్చినప్పుడు ఫైనల్స్ కాదు, సో నేను ఇంకా నేను సుమంగళి గారితో నిలువద్దము పాడాను తన సాంగ్. సూపర్, నీకు బాగా నచ్చుతుందా నిలువద్దం? ఒకసారి పాడు. ఓకే. నిలువత్తము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా, నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరైనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా, లలలాయలలాయలాయలే లలలాయలలాయలాయలే నిలువత్తము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఈ సాంగ్ నువ్వు పాడినప్పుడు వాట్ వాజ్ హిజ్ రియాక్షన్? బాగా పాడాను, ఆ వాయిస్లో త్రో బాగా నచ్చింది సార్కి, అండ్ మంచిగా ప్రాక్టీస్ చేయాలనే ఇంకో చాలా సాంగ్స్ పాడాలి అని అన్నారు. సో నువ్వు ఏఆర్ రెహమాన్ ఫ్లూటిస్ట్ దగ్గర ఫ్లూట్ ప్లే చేసినప్పుడు ఆయన సజెషన్ ఇచ్చారన్నావు కదా, సో అప్పుడు ఆయన ముందు ఏ పాటకి ఫ్లూట్ ప్లే చేసి? చిన్ని చిన్ని ఆశ. ఒకసారి అది ఏఆర్ రెహమాన్ సార్ గారు పాటే కాబట్టి ఒకసారి ఆ పాట పాడవా ప్లే పాట? ఓకే. ఫైనల్గా ఒకటి చెప్పు, అక్కకి నువ్వు చెప్పాలి అంటే తనకి డైరెక్ట్గా చెప్పలేంది ఇక్కడ చెప్పాలనుకున్నది?
ఏముంటే ఐ లవ్ యూ సో మచ్ అక్క, నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది ఎలాంటి విషయంలో అయినా. సో నాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసిన దానికంటే ఇంకా ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ నేను తన్ని చూసుకుంటానని చేస్తున్నాను అంతే. సో నైస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.